రిలయన్స్ కంపెనీ తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ గ్రూపుల మధ్య వాటాల కొనుగోలుకు సంబంధించి వచ్చే వారం అది వచ్చే నెల అధికారికంగా ప్రకటించనున్నారు అంటే రిలయన్స్ గ్రూపు తన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్ఫామ్స్ను ఈ కామర్స్ దిగ్గజంగా మార్చాలన్న ఆశయానికి అనుగుణంగా ఫ్యూచర్ గ్రూప్కు చెందిన బియానీతోటి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు ఇది కేవలం వ్యాపార ఒప్పందంగా భావించి భావించరాదు నిజానికి రిలయన్స్ గ్రూపు ఫ్యూచర్ గ్రూప్లో వాటాల కొనుగోలు చేయటము అనేది ఒక పెద్ద సంకేతంగా భావించాలండి రిలయన్స్ గ్రూపుకు ఇండియాలో ఫుడ్ సప్లై మార్కెట్లో ప్రవేశించాలని చాలా కాలంగా కోరిక ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి గ్రామంలోనూ సూపర్ బజార్లలాగా చిన్న చిన్న రీటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నానికి తీవ్ర ప్రతిఘటన రావటంతో కిరాణా షాపు యజమానుల నుంచి రాజకీయంగా కూడా వ్యతిరేకత రావటంతో రిలయన్స్ వెనక్కు తగ్గింది కానీ ఇప్పుడు ఈ ఫ్యూచర్ గ్రూప్లో వాటాలను సంపాదించడం ద్వారా రిలయన్స్ రాజస్థాన్లోని ఐదు వందల అన్నపూర్ణ భండార్ చౌక ధర దుకాణాల మీద ఆధిపత్యం సంపాదించే అవకాశం ఉన్నది భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలలో కూడా ఫ్యూచర్ గ్రూప్ అవుట్లెట్ల మీద ఆధిపత్యం సంపాదించడం ద్వారా రీటైల్ వ్యాపారంలోకి విస్తరించాలన్న ఆలోచన చేస్తున్నది ఇది కేవలము వ్యాపార ఒప్పందంగా భావించేవారు కొందరు ఉండవచ్చు కానీ దీనికి అంతకంటే లోతైన అవగాహన ఉండటం అవసరమని మనం గుర్తించాలి అలాగే హెరిటేజ్ ఫుడ్స్ చంద్రబాబు మా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన హెరిటేజ్ ఫుడ్స్లో వాటాలు కూడా ఈ ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసిన విషయం ఫ్యూచర్ రీటైల్ కొనుగోలు చేసిన విషయం కొందరికైనా గుర్తుంటు ఉంటుంటుంది బాబుకు ఫ్యూచర్ గ్రూప్లో ఫ్యూచర్ రీటైల్లో మూడు పాయింట్ ఆరు ఆరు ఐదు శాతం వాటా ఉంది దాని విలువ దాదాపు మూడు వందల కోట్లు అంటే ఫ్యూచర్ రీటైల్ ఒక ఫ్యూచర్ రీటైల్ విలువే దాదాపు పదివేల కోట్లుగా అప్పట్లో లెక్కించారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి ఫ్యూచర్ రీటైల్కు రెండు వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయండి అప్పులు ఉండే కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్లో వాటాలు కొనుగోలు చేసింది ఎందుకు కొనుగోలు చేసింది ఎలా కొనుగోలు చేసింది ఏ దృష్టితో కొనుగోలు చేసింది అనేది ఎవరికి వారే అర్థం చేసుకోవాలి అప్పుల భారం లాక్డౌన్తో ఫ్యూచర్ రీటైల్ ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది గ్రూప్లోని మిగతా కంపెనీల పరిస్థితి అంతంతే ఫ్యూ రీటైల్ ఫ్యూచర్ రీటైల్లో వాటా విక్రయించేందుకు బియ్యాన్ని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ఆయన హెరిటేజ్ ఫుడ్స్లో వాటా ఎందుకు కొనుగోలు చేశాడు కొద్ది సంవత్సరాల క్రితం కొద్ది కాలం క్రితం ఇప్పుడు తన వాటాలను విక్రయించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే కరోనా వైరస్లో సంక్షోభం ఏర్పడింది కాబట్టి తను వాటాలు విక్రయిస్తున్నానని చెప్పవచ్చు కానీ దీని వెనక నల్ల డబ్బు తెల్ల డబ్బు తెల్ల డబ్బు నల్ల డబ్బుగా మారే ఈ అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటికే భాగస్వామ్యం చేసుకు కంపెనీతో ఇప్పటికే భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న అమెజాన్ ఇండియా వాటా కొనుగోలుకు ఆసక్తిగా ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ సమరా క్యాపిటల్ అజీమ్ ప్రేమ్జీ కుటుంబానికి చెందిన వ్యక్తిపట్టు పెట్టుబడి సంస్థ ప్రేమ్జీ ఇన్వెస్ట్ సైతం బరిలో ఉన్నాయి ఒక్కో ఇన్వెస్టర్ భిన్న ప్రతిపాదనతో ముందుకు వచ్చినట్టు తెలుస్తున్నది రిలయన్స్ ఏకంగా గ్రూప్ హోల్డింగ్ కంపెనీల్లో వాటాల కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తున్నది దాంతో ముఖేష్తో డీల్ కుదుర్చుకునేందుకు కిషార్ బియాని ముగ్గుచు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు నిజానికి రీటైల్ వ్యాపారంలో వందల కోట్లు వేల కోట్లు లాభాలు సంపాదిస్తున్న కంపెనీలు ఉంటే ఒక పక్కన ఈ కంపెనీ ఎందుకో ఇబ్బందుల్లో ఇరుక్కున్నది అంటే పొలిటికల్ హాట్ డీల్స్ చేయటంలోనూ ఇలాంటి వాటిలో ఏమన్నా ఇబ్బంది పడుతున్నదా నిజానికి దమాని డీ డీమార్ట్ ఏర్పాటు చేసిన దమాని ఇండియా సిమెంట్స్లో వాటాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి సిమిలర్ వ్యాపారంలో ఉన్న బియానీ మాత్రము తన వాటాలను ముఖేష్ అంబానీకి అమ్మాలని చూస్తున్నారు రాజకీయ నాయకులకు చెందిన కంపెనీల వాటాలను కొనుగోలు చేస్తున్నాడు మరో వంక తన వాటాలను ముఖేష్ అంబానీ కంపెనీకి విక్రయించాలని చూస్తున్నాడు ఇవి ఇవన్నీ వాటిని వాటిని అన్నింటి జాగ్రత్తగా పరిశీలిస్తే కుచ్ కాలాహాయ అనే అనుమానం ఎవరికైనా వస్తుంది